ఇక నుండి కరెంట్ బిల్స్ అన్నీ కూడా ఆ పవర్ డిస్కమ్ యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసి దాని ద్వారా మాత్రమే చెల్లించాలి. అయితే ఇక్కడ ఫోన్పే ద్వారా ఇంతకుముందు డైరెక్ట్గా చెల్లించే వాళ్ళం, కానీ ఇప్పుడు అది ఆ సిస్టమ్ని మొత్తం ఆఫ్ చేశాడు. సో మనం ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈస్టర్న్ పవర్ అనే యాప్ను మనం ఈ ఏరియా విజయనగరం ఏరియా వాళ్ళందరూ కూడా ఆ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ని బట్టి యాప్ మారుతుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈస్టర్న్ పవర్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి చూడండి ఇక్కడ యాప్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అనగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ని అక్కడ వేసుకోవాలి. మొబైల్ నెంబర్ వేసి ఓకే చేయగానే ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇప్పుడు మనం సెండ్ ఓటీపీ అంటాం. ఓటీపీ రాగానే ఓటీపీని ఇక్కడ వేసి ఓకే చేసినట్లయితే మనకి అప్పుడు ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓటీపీ రాగానే ఓటీపీని మనం అక్కడ వేసి ఓపెన్ చేయగానే మనకి వెరిఫై అనగానే ఈ విధంగా మనకి ఐకాన్స్ వస్తాయి. ఇందులో ముఖ్యంగా యాడ్ సర్వీసెస్, దీనిలో మన ఎలక్ట్రికల్ నెంబర్ని ముందు యాడ్ చేసుకోవాలి. ఎంటైర్ సర్వీస్ నెంబరు 16 డిజిట్స్ ఉంటుంది మన కరెంటు బిల్లు మీద, దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే నేము కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నేము అనేది ఇక్కడ మన నేమ్ని కూడా ఇక్కడ టైప్ చేసుకొని వేసుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ అన్నీ కరెక్ట్గా ఇవ్వడం జరగాలి. అయితే ఈ విధంగా వేసిన వెంటనే కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ప్రెస్ చేయగానే మనకి అది సర్వీస్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. సర్వీస్ నెంబరు ఈ యాప్లో, ఈ విధంగా యాప్లో సర్వీస్ నెంబర్ రిజిస్టర్ ఎప్పుడైందో బిల్ పేలోకి వెళ్ళిపోవచ్చు. మనం బిల్ పే తీసుకోగానే మనకు వచ్చిన పవర్ బిల్ ఇక్కడ కనిపిస్తుంది. లేటుగా మన పవర్ కట్ చేసేస్తే, అంటే పవర్ కట్ చేసినట్లయితే 100 రూపీస్ పెనాల్టీతో కట్టాలి, లేదంటే వచ్చిన బిల్లునే మనం కడితే సరిపోతుంది. ఇక్కడ 1166 రూపాయలు కడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పే బిల్ అనగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. పేటిఎమ్ అమౌంట్, అలాగే యూపీఐ పేమెంట్ ఆప్షన్స్, బ్యాంక్ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. మనకి మన దగ్గర ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా మన ఏ బ్యాంక్స్ కడుతున్నామనేది. అలాగే మోర్ పేమెంట్ ఆప్షన్స్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా వస్తుంది, యూపీఐ వస్తుంది, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ. ఎక్కువగా మనం ఫోన్పే ద్వారా మనం కడతాం కాబట్టి యూపీఐ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇక్కడ వెంటనే పేటిఎమ్, ఫోన్పే, వాట్సాప్, హెచ్డిఎఫ్సి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫోన్పేని మనం ఓపెన్ చేసి ఇంతకుముందు ఫోన్పే ద్వారా ఏ విధంగా చెల్లించామో ఈ పవర్ బిల్ని ఆ విధంగా చెల్లించవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ నుండి చేయవలసి ఉంటుంది.